నమస్తే, నేను ప్రియాంక, వెల్కమ్ టు A1TV న్యూస్. డీటెయిల్స్ చూస్తే, విజయనగరం జిల్లా బాడంగి మండలం ముగడగవిసి కాలనీలో ఒంటరి మహిళ దారుణ హత్యకు గురైంది. భర్త 2018లో చనిపోవడంతో ఇద్దరు కుమారులు వృత్తిరీత్యా వేరే చోట ఉండడంతో మృతురాలు గెద్దె కృష్ణ వేణమ్మ ఒంటరిగా జీవిస్తుంది. రాత్రి సమయంలో హత్య చేసి గుర్తు తెలియని దుండగులు బంగారం డబ్బు ఎత్తుకెళ్లినట్లు స్థానికుల సమాచారం. దుండగులు సినీ ఫక్కీలో హత్య చేశారు. అనంతరం వంట గ్యాస్ లీక్ చేసి ఇంటికి తాళం వేసి పరారైనట్లు స్థానికులు తెలిపారు. ఈ రోజు ఉదయం వంట గ్యాస్ వాసన రావడంతో స్థానికుల కిటికీల నుంచి చూడగా విగత జీవిగా పడి ఉన్న మృతురాలను చూసి కుమారులకు సమాచారం ఇచ్చారు. సుమారు 12 తులాల బంగారం, 2 లక్షల రూపాయల డబ్బులు దొంగిలించినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. తెలిసిన వాళ్లే మా అమ్మని చంపారని పెద్ద కుమారుడు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు హరికృష్ణ అండి. నేను వాళ్ళ అంత పైనండి. యాక్చువల్ గా ఇది ఏంటంటే గోల్డ్ కి జరిగినటువంటి హత్య అండి. మెయిన్ గా ఎందుకంటే ఆవిడ ఒక్కడ ఉంటుందండి, అంటే ఎవరో తెలిసిన వాళ్ళే బాగా అబ్జర్వ్ చేసి చేశారండి. ఎందుకంటే వాళ్ళు బాడీ మీద కూడా అంటే కన్సిస్టెంట్గా ఆనోస్ ఉన్నాయండి. అంటే ఇంక ఏదో తీసుకోవాలి అంటే ఒంటి మీద ఇప్పుడు కూడా గోల్డ్ నియర్లీ 10 తులాలు గోల్డ్ ఉంటుందండి. ఇంకా ఉండేది ఏంటంటే దాస్తుందండి. అది తీరానికి ఆ రిమైనింగ్ దీని గురించి ఆవిడ ఆవిడని బాధ పెట్టి చంపారండి. ఇది కానీ నా ఎక్స్పెక్టేషన్ మాత్రం ఇది ఎవరు తెలిసిన వాళ్ళే చేసిన పని అండి. క్యాష్ ఎంత ఉంటుంది? క్యాష్ ఇంట్లోనే అంత ఎక్కువ ఉండదండి. పెన్షన్ ఎంత వస్తుంది? పెన్షన్ నియర్ 35 వస్తుంది. కరెక్ట్ గా తెలియదు కానీ అది సార్.